ఇది లేకుండా మరొక చిన్న సమస్య మీద మాట్లాడాలి. నాకు బాధేసినటువంటి విషయం ఏంటంటే తిరుపతిలో ఈ రోజు నిన్న ఈ తున్నపోతు నిర్మాణ గంగిరెత్తు నిర్మాణ గంగిరెత్తు ఎందుకు అంటున్నానంటే ఇది నేరంలా నేను వాడిన పదం కాదు నా సొంత పదం కాదు గంగిరెత్తు అని ఒక మంత్రి స్థాయిలో రాజ్యాంగ పద హోదాలో కలిగినటువంటి గవర్నర్ గారికి ఈ నిర్మాణ తున్నపోతు పెట్టినటువంటి పేరు సాక్షాత్ గవర్నర్ కి గంగిరెత్తు అన్నాడు. ఒక ఎస్పీకి యూస్లెస్ ఫెలో అన్నాడు. ఒక ఎస్పీకి ఈరోజు ఎంపీలకి గొర్రెలు అంటున్నాడు. గొర్రెలంట ఎంపీ నా శరీరం నరాలు తిరిగిపోతున్నాయి భరించలేకపోతున్నాయి. మన ఎంపీలు గొర్రెల వైసీసీ ఎంపీలు వైసీపీ ఎంపీలతో పాటు తిరుపతిలో ఎంపీని గెలిపిస్తే మరొక ఎంపీని గెలిపించినట్ట మూడు సింహాలట. ఆ మూడు సింహాల్లో ఒక సింహం పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. ఎవడరా సింహం ఎవడా సింహం నువ్వు సింహం అని చెప్పుకుంటున్నటువంటి ఎవరినాయుడు కొడుకు మీ ఎవరి కొడుకు రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను. నేటి కలిపి ఎంపీగా గెలిచి గడిచిన ఎన్నికల్లో 120,000 గెలిచిన వాడు ఈ ఎన్నికల్లో నా మీద 6,300 3,200 ఓట్లు వస్తే నా మీద ఓడిపోయేవాడు. ఆ ఎంపీ అభ్యర్థిగా నేను ఈ రోజు అడుగుతున్నా నువ్వు ఏ రోజైనా ఈ 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఎంపీ ఎప్పుడైనా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి వెళ్ళావా ఒక్క ప్రాంతాన్ని సందర్శించావా శ్రీకాకుళం గురించి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడావా ప్రపంచంలో ఆఫ్రికా నికరాగువా ఎల్ సాల్వడార్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కిడ్నీ రోగులు మన భారతదేశంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రాంతంలో సోంపేట మందస ప్రాంతంలో ఉద్దానం ప్రాంతంలో నలిగిపోతున్నారు. కిడ్నీ రోగుల గురించి ఒక్క రోజైనా పార్లమెంట్ లో మాట్లాడేవాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు స్పిట్టల్లో రాలిపోతున్నటువంటి వాళ్ళ జీవితాల గురించి ఒక్క క్షణమైనా చర్చించావా ఆలోచించావా అని అడుగుతున్నారు. వాళ్ళ గురించి జగనన్న ఈ రోజు 100 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ కిడ్నీ రోగుల కోసం ఆసుపత్రి అలాగే వాళ్ళకి రీసెర్చ్ సెంటర్ వాళ్ళకి సహాయం అందించడానికి ప్రభుత్వమైనటువంటి పథకం కొనసాగుతుంది. రేపు ప్రారంభం కాబోతుంది. ఇది జగనన్న చేస్తే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నువ్వు ఎప్పుడైనా మా పెదవి విప్పావా అని అడుగుతున్నాను. మాట్లాడలేదు. మన ప్రాంతంలో ఉండే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి అక్కడ పవర్ ప్లాంట్ సొంపేటలో కానీ కాకరాపల్లిలో కానీ ఆ పవర్ ప్లాంట్ యాజమాన్యం దగ్గర మీ నాన్న నువ్వు కోట్ల రూపాయలు తీసుకుని అక్కడ దంపర భూముల్ని ఇక్కడ దంపర భూముల్ని నాశనం చేసి అవి పారిశ్రామిక వర్గాలకు ఒప్పచెప్పి శ్రీకాకుళం జిల్లాని సర్వం నాశనం చేసినటువంటి చరిత్ర లేదు. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉంటే విశాఖపట్నంలో ఏ రోజైనా విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీలో ఉక్కు కర్మాగారంలో ఒక్క తెలుగు వాడైనా ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నాడా? ఆ ఉన్నతమైన పోస్ట్ లో కాకుండా కేవలం స్లీపర్స్ గాను టీ సప్లైర్స్ మాత్రమే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియన్స్ 2,50,000 ఉన్నారు. ఏనాడైనా స్టీల్ ప్లాంట్ లో మన ఆంధ్రుడికి హక్కు లేదు దొరకలేదు ఆంధ్రుల హక్కు విశాఖ ముక్తని పోరాడాం ఈ రోజు విశాఖ కర్మాగారంలో మాకు స్థానం లేదని పార్లమెంట్ లో ఎప్పుడైనా అడిగేవా అని నేను అడుగుతున్నాను. సమైక్యాంధ్ర పోరులో ఈ రాష్ట్రాన్ని రెండు భాగాలు చేసింది చంద్రబాబు నాయుడు. సమైక్యాంధ్ర వల్ల ఈ ఈ రాష్ట్రానికి ఏమీ జరగదు రాష్ట్రం విభజిస్తేనే మంచిదని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. మోదీకి దేవుడు అన్నది చంద్రబాబు నాయుడు మోదీకి రాక్షసుడు అన్నది చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి స్టేటస్ వస్తే ఏమరుగుతుంది అని అడిగింది చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి స్టేటస్ కావాలి అని అడిగింది చంద్రబాబు నాయుడు. నీ స్టాండ్ ఏంటి పార్లమెంట్ లో? నీ స్టాండ్ ఏంటి? ఏ స్టాండో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం భాషలో తెలియదు, నీ స్థితిగతులు ఏంటో తెలియదు. నువ్వు ఒక సింహాన్ని పార్లమెంట్ లో మూడు సింహాలు ఉన్నాయి, నాలుగో సింహాన్ని గెలిపించమని తిరుపతిలో కోరుతావా? ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు సింహమా? చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో
ఓ పార్లమెంట్ సభ్యుడిగా గడిచిన కాలంలో 5 ఏళ్లలో సుమారు ఎంపీ ల్యాండ్స్ కింద వచ్చినటువంటి నిధుల్లో 80% నిధులు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళించబడ్డాయి. దానికి కారణం మన ఎంపీ కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ఈ పథకాలకు ఈ రోడ్డు నాకు కావాలని ఒక కాగితం ఇచ్చుంటే అన్ని కోట్ల రూపాయలు తిరిగి మళ్ళీ వెళ్ళుండే కాదు. బద్ధకం బాధ్యత లేనితనం ప్రజల మీద బాధ్యత లేనితనంతో ఎంపీకి వచ్చినటువంటి నిధుల్ని కనీసం ప్రతిపాదనలు ఇచ్చుకోలేకపోతే ఆ నిధులు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళిపోతే నువ్వు ఒక సింహం అడుగుతున్నాను. ఇంకొక దిక్కు మాట పట్టుకుని నువ్వు తిరుపతిలో ఈరోజు మాట్లాడుతున్నావు, ఎంపీని గొర్రెలు అంటున్నావు, గవర్నర్ గంగిరెద్దు అంటున్నావు, ఎస్పీని యూస్లెస్ ఫెలో అంటావు, నిన్ను దున్నపోతారు పిలిస్తే తప్పేంటి అని నేను అంటున్నాను. వీళ్ళందరూ నిన్ను పిలవలేదు, నేను పిలుస్తాను. నీకు దమ్ము ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకు ముక్కు దమ్మాగారం లేదా నిజాయితీ ఉంటే నీ అన్న కొడుకు చేత రాజీనామా చేయించు. రాజీనామా చేయించి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయమను. ఒకవేళ గెలిస్తే నేను ఒప్పుకుంటాను. నీకు దమ్ముందా మిస్టర్ దున్నపోతు అని అడుగుతున్నాను. మీ అన్న కొడుకు చేత రాజీనామా చేయించగలవా అని అడుగుతున్నాను. ఆ శక్తి నీకుందా అని అడుగుతున్నాను. పోనీ రెండో పాయింట్ నీకు అడుగుతాను. మొన్న గడిచిన స్థానిక సంస్థల్లో ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదు, స్థానిక సంస్థలు గెలుపుని ప్రభుత్వానికి అంటగట్టలేము, ప్రభుత్వానికి రిఫరెండం గా తీసుకోలేము అంటున్నాం. కార్పొరేషన్ ఎన్నికల్లో 99% పైచేయితో మెజార్టీతో గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ గెలుపుని కూడా నువ్వు తోలడాడుతున్నావు. ఇది పార్టీకి సంబంధించింది కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదు అంటున్నావు. రేపు తిరుపతిలో జరగబోయే ఎన్నికకి కనీసం నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, రేపు రాబోయే ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనకి ఇది రిఫరెండం అని నేను ఎమ్మెల్సీగా సవాల్ చేస్తున్నాను. జగనన్న పరిపాలనకి రేపు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి తీర్పుని తిరుపతి ప్రజలు ఇవ్వబోతున్నారు. రేపు నువ్వు చిత్తుచిత్తుగా ఓడిపోబోతున్నావు. ఇప్పుడే నేను చెప్తున్నాను, టైం సమయం లేని రాసుకో. రేపు నువ్వు ఓడిపోయినప్పుడు ఆ వాదనకి మా పార్టీ చేసినటువంటి తప్పుదారిని ఇది రిఫరెండం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రకటించినటువంటి ఈ తీర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించండి, ఇది రిఫరెండం అని నువ్వు అనగలవా? ఇది రెండో సవాల్. ఏ సవాల్కి సిద్ధమవుతావు? సీట్లు ఎక్కువ లేకుండా, సీట్లు లక్ష లేకుండా మీ నియోజకవర్గంలో 135 పంచాయతీల్లో 22 పంచాయతీలకే పరిమితమైనటువంటి మీద ఒక బ్రతుక దున్నపోతు అని అడుగుతున్నాను. నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఇక నుంచి పెద్దవారిని కాని రాజశాఖ మొత్తమైన పదవుల్లో ఉన్న వాళ్ళని కాని సమాజంలో పెద్ద మనుషుల్ని కాని తోలనాడి మాట్లాడితే నాలుగు కట్టయిపోద్దని హెచ్చరిస్తున్నాను. మీకు దమ్ముంటే నేను చేసినటువంటి సవాలు నిలబడు. నీ అన్నదమ్ముడికి నీ అన్న కొడుకి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడతావా? రిఫరెండం కింద చూసుకుందాం. లేదు తిరుపతిలో ఓడిపోయిన దానికి ఇది రిఫరెండం అని ఒప్పుకుంటావా? దానికి సిద్ధమే. దేనికి నువ్వు సిద్ధం? సిగ్గుమాలిన బ్రతుకు, హీన బ్రతుకు అయిపోయింది నీ చరిత్ర. సర్పంచ్ నామినేషన్ ఏ రోజైతే కర్ర కొట్టుకుని వచ్చినందుకు కొట్టాలని చూసావో, ఏ రోజైతే సర్పంచ్ కి చంపాలని చూసావో, అప్పుడే నువ్వు చచ్చినట్టు రాజకీయంగా నువ్వు సమాధైపోయినా. గుర్తెరిగి బ్రతకాలని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి ఎంపీల్ని గాని ముఖ్యమంత్రి గారిని కాని రాజ్యాంగ పదవుల్లో ఉండేటువంటి గొప్పవాడిని కాని ఎవరినైనా ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరు